ఓకే, ఏదో ఒక కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేశారా రెహమాన్ గారు జడ్జిగా? యా, అది కాంపిటీషన్ పేరు వచ్చేసి ఊగులాలా అండి. దట్ వాస్ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ అంటే, సడన్గా నాకు ఒక అతను ఫోన్ చేయటం, ఒక ప్రోగ్రామ్ ఉంది వస్తావా అన్నారు. వస్తాను, నాదేం నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఎంబీఏ కోసం హైదరాబాద్ వచ్చి లేదండి, దాని తర్వాత ఐ వాస్ ఇన్ టు దిస్ అంటే మూవీస్ చేశాను. అప్పటికే ఒక మూవీ చేశాను, తను అని సినిమా చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఒక మూవీ చేశాను. మూవీ చేసిన తర్వాత ఐ వాస్ ఇన్ టు ఆల్ ద ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ చేసేవాడిని అంటే ఓన్లీ కార్పొరేట్ షోస్ అవి చేసేవాడిని. నేను ఎక్కువ హిందీ గజల్స్ అవి పాడేవాడిని. ఓకే, సో అలాగా ఒకరోజు ఉన్నప్పుడు వ్యక్తి ఫోన్ చేసి సడన్గా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏమైనా చేయగలవు అన్నారు. ఏం ప్రోగ్రామ్ అన్న? ఐ వాస్ వెరీ కీన్ అబౌట్ మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనేది ఇష్టం నాకు. ఓకే, సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండేది. రోమాన సింగ్ అండ్ నేను ఐ కాంట్ సింగ్ ఈవెన్ ప్లెయిన్గా ఒక సినిమా ఇది, ఎందుకంటే నాకు నా బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేయట్లేదు, మరి ఎందుకో తెలియదు నాకు. సో సడన్గా నాకు ఫోన్ చేసి ఇట్లా నేను ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేస్తావు అన్నారు. సరే ఏంటి అన్న ప్రోగ్రామ్? ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, ఏదో కొత్త కంపోజిషన్స్ చేయాలి, కొత్తది చేయాలంట. అది అవునా, వెళ్దామని చెప్పి ఐ స్టార్టెడ్ ఆ జర్నీ. అలా స్టార్ట్ అయింది, వెళ్ళి ప్రోగ్రామ్ వీ డిడ్ ఇట్, వీ హావ్ సక్సీడెడ్. అండ్ దాని తర్వాత ఆ సక్సీడెడ్ని అరే నెక్స్ట్ నుంచి మేమంతా ఉండాలి, మొత్తం ఇదే అని చెప్పి. సో వీఆర్ 6 to 7 పీపుల్, 7 piece 8 piece బ్యాండ్ అది. సో ఆ బ్యాండ్ వెళ్ళి వి పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అది ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు యాక్చువల్లీ. త్రూ సౌత్ ఇండియా వీవర్ పీపుల్ హూ హావ్ గాన్ సెలెక్టెడ్ ఫర్ దట్ షో. దట్ హాస్ బిన్ సెలెక్టెడ్ బై అండ్ ఎలెక్టెడ్ బై రెహమాన్ గారు. సో మీకు రెహమాన్ గారు పాటలు అంటే ఇష్టం, అలాంటిది ఆయన ముందే ఆయన జడ్జిగా ఇలా జడ్జి మమ్మల్ని ఎలెక్ట్ చేయడం అనేది అది అదేమది అది ఏంట్రా బాబు అన్న ఫీల్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఎలా జరిగింది, ఏం కదా, అసలు ఏంటి పరిస్థితి అండి. సో వీస్ టు స్ట్రగల్ ఇలాట్ ఐ థింక్ ఇస్ వెళ్ళి చేయటం, వర్కౌట్ అవ్వటం మాకు అసలు అర్థం కాలేదు. సో అలాగా వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ దేర్. అండ్ తర్వాత మెయిన్ ప్రోగ్రామ్కి అంటే ఎన్ని చేస్తే మూడు షోస్ ఉంటాయి. ఈ మూడు షోస్ ముందు చాలా షోస్ జరిగాయి మాకు కాంపిటీషన్స్, అది ఎవరికి మనం చూపించరు. మూడు షోస్ ముందు చాలా షోస్ ఉంటాయి, చాలా ఆడిషన్స్ ఆడిషన్స్ ఉంటాయి. సో ఈ ఆడిషన్స్ తర్వాతనే 3 షోస్ మనకు వచ్చేవి బయటికి. సో ఈ 3 షోస్ వన్ దట్ అండ్ వీ ఎంజాయ్ లాట్. అంటే ఇది ప్రతిదీ ఒక డిఫరెంట్ షో ఉండేది. పర్కషన్ రౌండ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒక లిరిక్ వస్తారు, వీ హ్యావ్ టు కొత్తగా ట్యూన్ చేసి చూపించాలి. వాళ్ళు ఒక ఇది ఇస్తారు, మనం ఒకటి చేయాలి. వాళ్ళు ఒకటి ఇది చెప్తారు, ఒక పాట ఇస్తారు, తగ్గిటది మీ దగ్గర 6-8 సాంగ్ ఉంటుంది. ఆ 6-8ని మేము 2-4లో కంపోజ్ చేస్తాం. ఓకే, సో అలాగా ప్రతిదీ ఇట్ ఇస్ టఫ్ టు అంటే ప్లెయిన్గా ఉంటే ఒప్పుకోరు అక్కడ. సాలేబుల్ కాంపిటీషన్ అన్న తర్వాత అసలు రెహమాన్ గారే ఒప్పుకోరు. అసలు ఏది కాంపిటీషన్ మాకు అప్పుడే తెలిసింది, దట్ ఈస్ రెహమాన్. అది అది షో చాలామందికి తెలియదు, ఎందుకంటే అప్పుడు ఇవి లేవు, యూట్యూబ్ లేవు, ఛానల్స్ లేవు, ఏం లేవు అప్పుడు. ఇంత పబ్లిసిటీ లేదు, ఏమీ లేవు అప్పుడు. మనకు ఛానల్స్ కూడా చాలా తక్కువ, 4-5 ఛానల్స్ ఉండేవి మా తర్వాత ఇంకో జమిని ఈటీవీలుగా. చాలా తక్కువ షోసే ఉండేవి, ఎవరికి అంత ఐడియా ఉండేది కదా. సో అలాగా ఆ షో రెహమాన్ గారు కండక్ట్ చేశారు అనేది పక్క పక్క ఇది చేసేస్తే, ఆ షో నుంచి మేము నేర్చుకుని చాలా ఉందండి. వి మెట్ ఆల్ బిగ్ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ బిగ్ పీపుల్, బేస్ గిటారిస్టులు, వాళ్ళు వీళ్ళు సంగీతం అంటే సంగీతాన్ని మింగేసిన వాళ్ళు చూసాము అక్కడ. ఓకే, అంటే ఇంకా వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేమన్న ఫీల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కలవటం, వాళ్ళతో పాటు మేము గారేజ్లో పనిచేయటం, మ్యూజిక్ ట్రావెల్ అవ్వడం, వాళ్ళతో ట్రావెల్ అవ్వడం, వీ యూస్ టు హ్యావ్ పార్టీస్ అట్ ద నైట్. అలా అంటే దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి టు వర్క్ సచ్ నేనంటే అది అంతా విన్ అయ్యి అదంతా పక్క పెడితే ఇవి ఏవైతే ఉన్నాయో బ్యూటిఫుల్ మెమరీస్. మెమరీస్ అంటే మెమరీస్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ అని చెప్పాలండి. ఇట్స్ నాట్ మెమరీ, ఇట్స్ నాలెడ్జ్ అంతే. యూ క్యాన్ లర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఏం చేయగలం, ఇంకేం చేయగలం, ఇంకేం గిటార్ ఇలా ఎలా వాయిస్తాం, ఇలా ఎలా వాయిస్తాం, ఇలా వాయిస్తే బాగుంటుందా, ఇవన్నీ చెప్పేస్తారు. సో అంటే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే రెహమాన్తో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు కూడా వర్క్ చేసిన క్యాసెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మేము ఇలా చేసుకున్నాం నేను రెహమాన్ ఇవన్నీ అని. అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. సో ఎలా వర్కౌట్ చేశారు వాళ్ళు రెహమాన్తో చిన్నప్పుడే వెన్
అతను కిడ్గా ఉన్నప్పుడు వీళ్ళంతా బ్యాండ్గా ఉన్నప్పుడు ఎలా వర్కౌట్ చేసేవారు ఇవన్నీ మాకు చెప్పేవాళ్ళు. రెహమాన్ గారు బ్యాండ్, రెహమాన్ గారు ఓల్డెన్ డేస్ బ్యాండ్. సో అవి వింటే అసలు మతిపోయేది మాకు, నైట్స్ వినేవాళ్ళం హ్యాపీ కూర్చొని. సో వండర్ఫుల్ మూమెంట్స్ ఉండేది అసలు. మోర్ దాన్ మేము ఇది చేసాము అని చెప్పుకోవడం కన్నా అది జరిగింది అని చెప్పడం చాలా హ్యాపీ నాకు. అలాంటి వాళ్ళతో మనం కూర్చున్నాం అనేది వండర్ఫుల్. తర్వాత మీరు రెహమాన్ గారు మ్యూజిక్లో పాడారు, అది చాలా పాపులర్ అయింది. నేను ఇది ఊళ్ళలో లాస్ట్ ఫైనల్స్లో పార్టిసిపేట్ అయ్యాము. దానికి ఒక మంచి మూమెంట్ ఉందండి. యాక్చువల్గా అందరికి మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు, అందరూ మంచి పెప్ సాంగ్స్ తయారు చేయండి లాస్ట్ మూమెంట్స్ కదా, సంథింగ్ న్యూ కొత్త అంటే కొత్త కంపోజిషన్స్ చేసుకోవాలి, మనమే రిలీజ్ రాయాలి, ఫినాలేకి మేమే చేసుకోవాలి, మేమే రాయాలి. అండ్ వి వేర్ ఇన్ టు వెరీ సాడ్ మూమెంట్. మన కరెక్ట్ అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇక్కడ లుంబినీలో హైదరాబాద్లో. అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, వి వేర్ వెరీ సాడ్. యాక్చువల్లీ మేము ట్రూమ్ ట్రూమ్ వి వేర్ వెరీ సాడ్. మేమేమనుకున్నాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సింగింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ మాకు ఎవరికి మూడ్ లేదు యాక్చువల్గా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అసలు ఎవరి కోసం చేస్తున్నాం, అందరూ హైదరాబాద్లో బాగుంటే మనల్ని కూడా మెచ్చుకుంటారు, అరే బాగా అక్కడక్కడ లుంబిన్లో అలా జరిగింది, మనం ఏంటో ఇక్కడ హ్యాపీగా మంచి పెప్ సాంగ్స్ ఎలా పాడతామని చెప్పి వీ చూస్డ్ సంథింగ్ ఒక మన దీనికి సంబంధించింది పాడదామని చెప్పి వీ కంపోజ్డ్ డిఫరెంట్ సాంగ్ ఫర్ దట్ కంపోజ్ చేసుకొని అక్కడ పాడాం. దట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్. అది పాడిన తర్వాత రెహమాన్ గారు మాట అన్నారు, ఈరోజు గుర్తుంటుందండి, మీరు ఎంత బ్యూటిఫుల్ అంటే మీ ట్రూప్. మాకు నచ్చింది ఏంటంటే నేను బాంబే అప్పుడు ఇలాంటిది చేశాను, ఎందుకంటే అప్పుడు సిచ్యుయేషన్ అలాంటిది బాంబేలో. మీరు మళ్ళీ ఈ సిచ్యుయేషన్కి ఇంతకుమించి ఎవరు ఏం చేయరు, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, వండర్ఫుల్. ఆ సిచ్యుయేషన్కి ఎలా చేశారు అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ మీరు క్రియేట్ చేసుకుని చేయటం, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, గుడ్ 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 కీప్ ఇట్ అప్ అని చెప్పి ఇది చేశారు. దాని తర్వాత నేను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత రెహమాన్ గారు నాతో మాట్లాడించారు, ఎక్కడ ఉండవు ఏం చేస్తావు అని అడిగి అసలు అంటే మర్చిపోలేనే ఇవ్వండి సచ్ అంటే అప్పుడు ఏదైనా వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తో పర్ఫామ్ చేయడమే కాదు ఆయన మెచ్చుకోవడం అనేది అంటే దూరం వెళ్ళటం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడో నేను ఎక్కడ అనంతపూర్ ఎక్కడ అసలు మా వాళ్ళు అదే అంటుంటారు, ఎక్కడ అనంతపూర్ రా నువ్వు, ఎక్కడరా ఎలా వచ్చా, ఎక్కడరా రెహమాన్ అంటుంటారు. సో అందు ఒకసారి థింక్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు కూడా అంతే, నిన్న మొన్న కూడా ఇప్పుడు లోఫర్ జరిగింది, మా ఫ్రెండ్స్ అంటుంటారు ఎక్కడ సునీలు ఎక్కడ లోఫరు ఏంట్రా బాబు అని. సో ఐఎమ్ సో హ్యాపీ. సమ్టైమ్స్ ఎలాగంటే అది మనకి మనకు కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తుంటే మనకు కొంచెం ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుంది, వి హావ్ టు డూ ఎ లాట్, మనం ఇంకా చేయాలి అని ఒక స్టెప్ ఎక్కాం బట్ అది నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, బాగా చేయాలి అని. ఎప్పుడు పూరి గారు అంటుంటారు ఏ నువ్వు చేయగలవా అంటారు, అది ఒక బూస్ట్ చేయాలండి ప్రపంచంలో, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఏది చేస్తున్నా ఆయన ఒకటే అంటుంటారు, ఆయన చేసేయగలవు అంటుంటారు. దానికి అంటే నాకు మామూలు ఉత్త బూస్ట్ కాదండి, అది చాలా ఎక్కువ అది. యాక్చువల్గా దానికి పేరు లేదు యాక్చువల్లీ, మౌంట్ ఎవరెస్ట్ అని వచ్చాడు అయితే ఇంకోటి ఉన్నాను వచ్చాము తెలియకుండా. మీకు ఒక ఎనర్జీ ఇస్తున్నారు, చాలా ఎనర్జీ అండి, చాలా ఎనర్జీ. అది పేరు పెట్టలేం. ఓకే, మీరు ఇంకా అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కన్వర్ట్ అయింది మనం మాట్లాడుకోవట్లేదు, ఇంకా సింగింగ్లోనే ఉన్నాం. సో రెహమాన్ గారి జోదా అక్బర్ తెలుగు తమిళ్లో మీరు పాడడం అది ఎలా? ఇప్పుడు ఇది అయింది కదండి, ఆ రోజు నన్ను మాట్లాడిచ్చారు రెహమాన్ గారు, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయింది, షో అయిపోయింది, ఫస్ట్ టీమ్ సెకండ్ టీమ్ థర్డ్ టీమ్ అని విన్నర్ అప్ చేశారు, మాది ఫస్ట్ టీం ఉంది. సో రన్ విన్ అయిపోయారు అది చెప్పి వేర్ అంత వదిలేసాం. ఒక వన్ వీక్ అయిపోయింది, సద్దుమునిగిపోయింది మొత్తం అందరు, కాల్ చేసుకోవడం అంత అయిపోయింది. వన్ వీక్ తర్వాత నాకు మెసేజ్ వచ్చిందండి, మిస్టర్ రెహమాన్ వాన్స్ యువర్ వాయిస్, వీ నీడ్ యువర్ అవైలబిలిటీ అని ఒక మెసేజ్ వచ్చింది. అవైలబిలిటీ ఏంటి ఏంటి, ఎప్పుడు కానీ ఎప్పుడు గాలి వెనకండి, అప్పుడు 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 కాదు ఆయన చెప్తాను దాని కూడా ఎప్పుడు గాలి వెనకండి. నేను అక్కడి నుంచి ఇక్కడ రావడం పెద్ద పనే అది, నేను అక్కడ ఇప్పుడు చంపాపేటలో ఉండేవాడిని. ఇట్ ఈస్ టూ ఫార్ ఫ్రమ్ ద ప్లేస్, ఇది మన నియర్ టు టామోజ్ యూనివర్సిటీ సినిమా పీపుల్ అందరూ
సో అక్కడి నుంచి నేను చాలా బిజీ ఉంటాను, ఎందుకంటే ఇలాగ వెళ్తూ ఉండాలి కదా బండిలో. సో ఫిల్ ఇన్ ఎవరికి ఎప్పటికీ రాదు. సో చాలా బిజీ ఉండేవాడిని. అప్పుడు ఈ మెసేజ్ చూడంగానే నాకేం అర్థం కాలేదు. స్ట్రైట్ అవే ఫాదర్ మదర్ దగ్గరికి వెళ్ళాను, హెడ్ దిస్ వర్డ్ అండ్ బ్లెసింగ్స్ తీసుకున్నాను. అయినా కూడా నాకు ఎక్కడో డౌట్, ఏం మా ఫ్రెండ్స్ ఏమైనా పెట్టారా అని డౌట్ నాకు. అదొకటి మనకి ఏదైనా మంచి ఆఫర్ వచ్చిందంటే ఇప్పుడు మొబైల్స్ కొత్త చూద్దాం ఏమంటాడో. అమ్మ ఇదేం డౌట్ రా, మళ్ళీ అదొక డౌట్ అని నాకు మధ్యలో ఆ డౌట్ చాలా నిజమా కాదా ఇది నిజమా. చాలా మంది ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు వాళ్ళది, ఎలా ఎలా ఉన్నావు ఊరికే వాడిని అడగ నేను మెసేజ్ పెట్టిన అడగకుండా ఏంటి అది చేస్తే ఏంటా అది నేను పెట్టలేమమ్మా అంటారు. సరే ఏం లేదురా బాయ్ బాయ్ అని చెప్పి పెట్టేసాను. తర్వాత 2 డేస్ తర్వాత నాకు ఆ రోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. ఐఎమ్ సలోమ్ అని ఏం టాకింగ్ టు యూ, ఇస్ ఇస్ సునీల్ కశ్యప్. ఐఎమ్ సునీల్ కశ్యప్ సార్, సి మిస్టర్ రెహమాన్ వాన్స్ యువర్ వాయిస్ యాక్చువల్లీ, ఇఫ్ యూ క్యాన్ కమ్ డౌన్ టు చెన్నై వీ క్యాన్ వర్కౌట్ అన్నారు. ఓరే నాయన ఏం చెప్తున్నారు సార్, ఇజ్ ఇట్ సో సార్. ఓ నేను ఆ రోజు బీన్ టు ఎన్నే నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళిపోయాను. చెన్నై చేసుకుని స్టార్ట్ అక్కడ మళ్ళీ ఆ పాట పాడటం, అది రెహమాన్ గారి మ్యూజిక్ రెహమాన్ గారి మ్యూజిక్లో ఆ పాట పాడటం. ఆ పాట పాడిన తర్వాత చెప్పారు, ఇది జోదాక్బర్ అని ఒక సినిమా చేస్తున్నారు అని. ఓరి నాయన ఇదేంటి జోదాక్బర్ అని ఒక సినిమా చేస్తున్నారని చెప్తారేంట్రా. యాక్చువల్లీ అంటే వాళ్ళు వాళ్ళ స్టేజ్ కదా చాలా తక్కువ అని నా ఫీలింగ్. సో వాళ్ళు ఎప్పుడు ఏది ఫీల్లో ఉండరు. సో వాళ్ళ స్టేజ్ కదా తక్కువ అందుకే అలా మనకైతే అక్కడ అది చాలా క్యూజ్ అవుట్. సో అలా పాడటం, సో అలా వచ్చాం అది. సో తమిళ్ ఎలా, మీరు తెలుగు కదా తమిళ్, తమిళ్ ఎలాగంటే అది నేర్పించారు అంట, చాలాసార్లు చేపించారు, రిహార్సల్ చేసాం. రిహార్సల్ చేసి కొంచెం అది ఒక్కటే కొంచెం మన కష్టం, మిగతా అన్ని పాడచ్చు. వెళ్ళ దగ్గర పాట ఇది పాడలేదు అని చెప్పేచ్చు, ఇది తమిళ రాదని. సో జయాద్దీన్ అక్బర్ రావలేదు, జయాద్దీన్ అక్బర్ రావాలి అక్కడ. వాళ్ళకి ఇది లేదు కదా, లా లేదు, లా లేదు. సో మనకు అక్కడ పట్టుబడిపోతాం. సో వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయించి 2-3 సార్లు అజీమో షాన్ షహన్షా వాళ్ళు వాళ్ళు అంబాదం పెంబాదం అస్సలాము మాది అని దాని లాలో ఎక్కువ ఉంటాయి దాంట్లో. పెంబాన్ పెంబాన్ అస్సలాము హిందుస్థాను పాదం బట్టే దాలే పాదం పెట్టేదాడు. సో అలాగా చేయటం మధ్యలో అన్ని అరుపులు అన్నీ వేసేసాను అని ఏవో ఉంటాయి, అన్నీ తీసుకుంటారు. సో అలాగా అన్ని టేక్స్ తీసుకుని హ్యాపీగా జస్ట్ ఐ డోంట్ నో ఏదో పాడేవాడిని చేసుకొని లిరిక్స్ రాసుకుని అక్కడ మ్యూజిక్ సంబంధించి ఏదో చేసేవాడిని. ఇప్పుడు హీరో అంటే హీరో క్యా